నెక్స్ట్ పేషెంట్ ని రమ్మని చెప్పు. సరే సార్. బా లోపల రండి. పేషెంట్ అయితే తలక నొప్పిచ్చేసారు నాకు అసలు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఏమై ఏమైందా? బాలే సార్. ఏం పేరు అమ్మ గారు? గాయత్రి సార్. గాయత్రా? ఏమా గాయత్రి ఇద్దరు ఏమా మా సిగ్గుపడతావు డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఇటు తిరుగు ఫస్ట్ నువ్వు అయ్యా అయ్యా డాక్టర్ దగ్గరికి వచ్చి సిగ్గుపడతావు మా ఇటు తిరుగు ఇటు తిరుగమ్మా నన్ను చూసి సిగ్గుపడుతుందా అయ్యో నేను ఇంత అన్నం కొనడం తప్ప ఎందుకమ్మా నన్ను చూసి సిగ్గుపడుతుంది అమ్మా సార్ అయ్యో సార్ మీరు సిగ్గుపడి సార్ కొంత చూడండి సార్ అట్లా మార్కెట్ బాగాలేదు ఎందుకే నన్ను చూసి సిగ్గుపడుతుంది నేను అంతంగా ఉన్నానా మిమ్మల్ని చూసి కదా సార్ ఇంట్లో పెళ్లి చూపులైన అప్పటి నుంచి సిగ్గుపడతానే ఉంది అదే ప్రాబ్లం ఇప్పుడు మాకి నన్ను చూసి కదా కాదు సార్ ఇంట్లో పెళ్లి చూపులైన అప్పటి నుంచి ప్రాబ్లం సార్ ఏమైంది నాకు సిగ్గుపడతాను సార్ అదే ప్రాబ్లం సిగ్గు డబ్బు ఉందా లేదు సార్ పరిచయం ఉందా లేదు సార్ ఆయాసం ఉందా లేదు సార్ జ్వరం ఉందా లేదు సార్ బెడ్ ఎక్కుందా లేదు సార్ ఏమి లేకుండా ఎందుకు సిగ్గుపడుతుందానా మా సమస్య అదే సార్ పెళ్లి చూపులైనప్పటి నుంచి సిగ్గుపడతానే ఉంది సార్ గ్యాప్ లేకుండా సిగ్గుపడతానే ఉంది సార్ అట్లా కాదమ్మా నువ్వు అంత సిగ్గుపడితే నాకు నేను అందంగా ఉన్నానని డౌట్ వస్తుంది అక్క నువ్వు రంత అప్పకి తిరిగక్క సార్ చూసారు మనం ఇంటికి వెళ్ళాలంటే సిగ్గుపడదాము సూన్యట్ల మనల్ని సారు కాదమ్మా నువ్వు అంత సిగ్గుపడ తల్లి నువ్వు కొంచెం సిగ్గుపడే రాపు నేను తట్టుకోలేకుండా ఉన్నాను పేషెంట్లు చూసినప్పుడు ఎంత బాగా అసలు సిగ్గుపడకుండా సార్ ఎంత బాగా పేషెంట్లు చూస్తారు సార్ ఎంత బాగా సిగ్గుపడకుండా ఏదన్నా చేస్తారు పని మనల్ని చూడడానికి ఎంత సిగ్గుపడకుండా చూస్తాను చూడు సారు కెమెరా ముందు యాక్ట్ చేస్తే కూడా సిగ్గు లేకుండా సార్ యాక్ట్ చేస్తారు తెలుసా విషయం నీకు సిగ్గు లేకుండా ఎంత బాగా చేస్తారంటే సార్ అంత బాగా చేస్తారు ఏం మాట్లాడుతున్నావు సార్ నన్ను పట్టుకొని సిగ్గు వెళ్ళాడు సార్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్ నేను ఉద్దేశం అంటే సార్ మీరు సిగ్గుపడకుండా అన్ని బాగా చేస్తారు అని చెప్తాను సార్ పెళ్లి చూపులైనప్పటి నుంచి సిగ్గుపడతానే ఉంది సార్ అంతే సార్ ఆమెకు సిగ్గు ఫోర్త్ స్టేజ్ లో ఉంది అవునా సార్ నేను మందులు రాసిస్తాను ఆ మందులు వేసి పెట్టు సరేనా ఈ టాబ్లెట్ రోజుకు మూడు సార్లు సిగ్గు లేకుండా వేయించు సిగ్గు సిగ్గుడా సరే సార్ అట్లయితే మా కాడ సిగ్గు లేకుండా నేను ఇంట్లో మాత్రం రాకయ్య పోదాం ఇంకా నువ్వు పోమ్మా పోమ్మా రాకయ్య పోదాము రా ఇప్పుడు నన్ను సిగ్గులేనాడు అన్నాడా సిగ్గుపడనాడు అన్నాడా ప్రజలందరూ నా గురించి సిగ్గులేనాడు అనుకుంటున్నారా సిగ్గుపడనాడు అనుకుంటున్నారా నాకైతే డౌట్ వస్తుంది